కూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో అచ్చంపేట జంక్షన్ నుండి సామన్నకోట రోడ్డు వైపు పీజీ సెంటర్ సమీపంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న అదే గ్రామానికి చెందిన పసుపులటి కుబేరు వ్యాపార నిమిత్తం వేసుకున్న షెడ్డును కార్యదర్శి పాండురంగం కూర్చివేయడం జరిగిందని, దీంతో సుమారు 30,000 రూపాయల నష్టం జరిగిందని, దీనికి చేర్చుకున్న మరో కూరగాయల వ్యాపారం షెడ్ల వద్దకు వెళ్లలేదని, గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ బిజవాడ వీరవెంకట సత్యనారాయణకు పని చేయలేదని, అతని ప్రత్యర్థి అయిన మాదారపు తాతాజీకి పనిచేశాడని కోపంతో కార్యదర్శికి సర్పంచ్ సూచించడంతో కార్యదర్శి దర్జనానికి పొడిగట్టారని తెలియజేశారు. నా పేరు ప్రస్ఫుల్లి కుబేరు, మధ్యమాపురం గ్రామం. నేను డ్రైవర్ కింద పనిచేస్తుంటాను. నాకు చిన్న వ్యాన్ ఉంది, అదే వ్యాన్ తోలుకుని బతుకుతుంటాను. వ్యాన్ తోలుకుని బతుకుతా నాకున్న నాకు రాజకీయాల్లో ఉన్న ఆసక్తితో నేను తిమ్మాపురం గత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన కానించి అదే పార్టీలో కొనసాగితే నాయకులందరూ దూరం అయిపోయి పార్టీని ఊళ్ళో వదిలేసిన నేను పార్టీ మీద నమ్మానంతో ఒక్కడే ఎండి అయ్యాలి నెహ్రూ గారు, అంబటి రాంబాబు గారు, కాకినాడ వచ్చిన వాళ్ళతో కలిసి నాకున్న ఓపికొద్ది పార్టీ నుంచి కష్టపడి అలా కష్టపడితే అయ్యేటి వరకు మొన్న కనబాబు నెగ్గడానికి కూడా ఎంతో కష్టపడి తలుపు 40 మంది కురవాళ్ళు ఊళ్ళో కూర్చేసి నెగ్గి చేసుకున్నామండి. రీసెంట్గా మన పంచాయతీ ఎలక్షన్లో మా ఊరు మాదారు తాతాజీ గారి వర్గంలో నేను పనిచేశాను. ఆయన గెలుపు కోసం కృషి చేసాం. మాకు అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయాం అనుకోని కారణాల వల్ల. అది అయిపోయిన తర్వాత నేను ఒక 10 రోజుల క్రితం ఈ అచ్చంపేట జంక్షన్ ఏడీబీ రోడ్లో షెడ్ తీసుకొని రెంట్కి తీసుకొని పుచ్చకాయలు బొబ్బసకాయలు హోల్సేల్ వ్యాపారం ఏదో మొదలెట్టుకున్నానండి. నేను డ్రైవర్ని కాబట్టి ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి నాకు తెలుసు కదా ట్రాఫిక్లు. నా కొట్టు ముందు ఒక 2 లారీ లాగే పరిస్థితి స్థలం వదిలేసి రోడ్డు మీదకి నేను లోనకే కట్టుకున్నానండి. నాకంటే పక్క వ్యాపారస్తులు రోడ్డు మీద వెళ్ళిపోయినా సరే నేను డ్రైవర్ని కొట్టి నేను ఆలోచించి ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదని నేను లోనకే కట్టుకున్నానండి. ఎలా కొనసాగించుకున్నాను 10 రోజుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదండి. మధ్యాహ్నం మా తిమ్మాపురం గ్రామ పంచాయతీ వేవాడ సత్యనారాయణ గారు, కార్యదర్శి గారు వీళ్ళందరూ వచ్చి ఓనర్ గారిని కాకేసి ఇదేటి ఎవరు వేశారు, ఇది ఎలా ఏంటి వేశారు, అది ఇద్దరు ఓనర్ గారితో ఏదో మాట్లాడారండి. అప్పుడు కూడా నేను ఆయనతో ఏమో మాట్లాడలేదండి, నన్ను ఏమో ఆయన అడగలేదండి. ఓనర్ గారు కూడా 2 రోజులు తీసేస్తామండి అని ఆయన స్పందించి రెస్పాన్స్ ఇచ్చారండి. మధ్యాహ్నం 12 గంటలకి కరోనా గురించి మేము కట్టేసి 12 గంటలకి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే ఎవరో ఫోన్ చేయాలని మీ పాకపడకూడతున్నారని. మొన్న రీసెంట్గా నేను ఒక 30,000 రూపాయలు వేసి ఇవన్నీ సమకూర్చున్నానండి బయట రోడ్డు మీద కాకుండా ట్రాఫిక్ నిబంధనలకి ఇబ్బంది లేకుండా అని. ఇవాళ ఈ 30,000 రూపాయలు నన్ను పంచాయతీ వాళ్ళు 10 మంది స్టాఫ్ వచ్చి మామూలు ప్రెసిడెంట్ ఇక్కడ ఓనర్ గారు ఆపారట. ఆయన ఇంకా భోజనానికి వెళ్ళడం ఇంకా ఆయనకి మీ ఇన్ఫర్మేషన్ అవ్వలేదని చెప్పారట. అయినా సరే మామూలు పంపారండి పంచాయతీ నుంచి మా కార్యాచరణ మీ చేయాలని. 2 లారీలు రోడ్డు పక్కన ఆగే స్థలం లోన ఉన్న నా షాప్ని నా పందిరిని మొత్తం సూపర్ రేట్లు అన్ని బద్దలు కొడేసి కింద పడేసి ఫ్లెక్స్లను తీసి పక్కన పడేయండి. నా పక్కన కాయగూర దుకాణం, అయ్యప్ప డి2 రెస్టారెంటు, నా పక్కన కాయగూర దుకాణం, డి2 రెస్టారెంట్, తార్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయండి. వాటిని కనీసం ఏమీ స్పందించలేదండి, ఏం కలపలేదండి. మరి ఇది ఒక రూల్ ప్రకారం చేశారా ఏంటంటే నాతో కక్ష సాధింపు చేయడానికి చేశారా? నేను అతి సామాన్యుడండి, కక్ష సాధింపుతే పొట్ట కాలితే ఏదైనా చేయడానికి మీరు సిద్ధమండి. మమ్మల్ని ఇలా బతకనిస్తే ఓకే అండి. మేము కన్నబాబు పార్టీలో పనిచేసాం, కన్నబాబు దగ్గర కూడా మేము వెళ్తుంటాము, ఆయన అనుచరుల మేరకు ఆయన సూచన మేరకు కూడా పనిచేస్తుంటాం మేము. ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి పంచాయతీ ఎలక్షన్లో మేము యాంటీ చేసామని పెద్దవాడు వీరంగర సత్యనారాయణ గారు కక్ష సాధింపుతో 1 గంట టైం కూడా ఇవ్వలేదండి. ఓనర్ కానీ నాకు కానీ మేము ఆర్గ్యుమెంట్ చేయలేదు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. కోర్టు వచ్చారండి, మరి దీనికి మీరు న్యాయం చేకూరుస్తారండి. మేము దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, కలెక్టర్ గారిని, మీ అందరిని ఇక్కడ మా మంత్రివర్యులు కన్నబాబు గారిని మేము వేడుకొని చెప్తున్నామండి.